ఇంటింటికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి కూడా వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని తపన పడతా ఉన్న ప్రభుత్వం. మనది వాగ్దానాలను ఎన్నికల ప్రణాళికలో ఒక మేనిఫెస్టోలో ఒక చెబితే ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన, ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలని ఏకంగా 98% వాగ్దానాలని ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలోనే నెరవేర్చిన ప్రభుత్వం మనది. మనది మీ అన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనది గ్రామంలో రూపురేఖల్ని కూడా మారుస్తా ఉన్న ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మార్పుని మీ గ్రామంలోనే చూడండి అని చెప్పి విన్నవిస్తా ఉన్నా. మన గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే, అడుగులు వేస్తే చాలు, మన గ్రామంలోనే గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. అందులో 10 మంది 12 మంది మన పిల్లలు మనకు సేవలు అందించేందుకు ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కనిపిస్తాడు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కనిపించి ప్రతి అడుగులోనూ కూడా మనకు మంచి చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. లంచాలు అడగడు, వివక్ష చూపడు. 1వ తారీఖున సూర్యోదయం అయిన వెంటనే, అది ఆదివారమైనా సరే, సెలవు దినమైనా సరే, పండుగ దినమైనా సరే, లెక్క చేయడు. తెల్లవారుజామునే ఇంటికొస్తాడు, చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బులు సైతం చేతిలో పెట్టిపోతాడు. ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో మన కళ్ళ ఎదుటనే, మన గ్రామాలలోనే కనిపిస్తా ఉంది. అదే గ్రామంలో 4 అడుగులు వేస్తే చాలు, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చెయ్యి పట్టుకుని నడిపించే ఒక గొప్ప ఆర్బీకే అనే వ్యవస్థ కనిపిస్తుంది. మన కళ్ళ ఎదుటనే ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ క్రాప్ విధానం జరుగుతూ ఉంది. సోషల్ ఆడిట్ లో పెడతా ఉన్నారు. విత్తనాలు దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దాకా కూడా కల్తీ అనేది లేకుండా గ్రామంలో మన గడప వద్దకే ఈరోజు అందిస్తా ఉన్నారు. ఒక గొప్ప ఆర్బీకే వ్యవస్థ మన గ్రామంలో ఈరోజే కనిపిస్తా ఉంది. పంట కొనుగోలు విషయంలో రైతన్నలకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ కనిపిస్తా ఉంది. మరో 4 అడుగులు అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే చాలు, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది. ఆ విలేజ్ క్లినిక్ లో ఒక సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్ అంటే బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సు అక్కడే ఉంటూ 24 గంటలు అందుబాటులో అక్కడే ఉంటూ, అక్కడే ఇంట్లోనే ఉంటూ 67 రకాల మందులు ఇస్తూ, 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తూ, ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్ గా ఉంటూ గొప్ప విలేజ్ క్లినిక్ అనే కాన్సెప్ట్ కు నాంది పలుకుతా ఉన్నాయి మన గ్రామాలలో. ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా నాంది పలికిస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మన గ్రామంలోనే కనిపిస్తా ఉన్నాయి. అదే గ్రామంలో ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే చాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. నాడు నేడుతో రూపురేఖలు మారిపోతా ఉన్న స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి. ఇక 4 అడుగులు మరో 4 అడుగులు ముందుకు వేస్తే డిజిటల్ లైబ్రరీలను కూడా కట్టబోతా ఉన్నాం మన గ్రామంలో. అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ తో
మన గ్రామాలలో మన పిల్లలకు వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తూ డిజిటల్ లైబ్రరీలు కూడా మన గ్రామాలలోనే కట్టబోతా ఉన్నా. ఇలా మన కళ్ళ ఎదుటనే మన గ్రామాల రూపురేఖలన్నీ కూడా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఈరోజు రూపురేఖలన్నీ కూడా మారుతా ఉన్నాయి మన గ్రామాలలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. కాబట్టి మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మీ ఇంటికి ఈ మెయిల్ చేశామని సవినయంగా వినయపూర్వకంగా సగర్వంగా చెప్పుకుంటూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు గడప గడప తిరుగుతూ వాళ్ళ ఆశీర్వాదాలు ఈరోజు ప్రతి ఇంట్లోనూ తీసుకుంటూ గడప గడప కార్యక్రమం ఈరోజు గొప్పగా జరిగిస్తా ఉన్నారు. ఒకవైపున మనం ఇంత మంచి చేస్తూ గడప గడపకు వెళ్ళి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆశీస్సులు పొందుతా ఉంటే చెప్పుకోవటానికి ఏమీ లేని వాళ్ళంతా ప్రజలకు ఏ మేలు గతంలో చేసిన వారంతా ఈరోజు ఏం చేస్తా ఉన్నారు, గమనించమని అడుగుతా ఉన్నా ఏం చేస్తా ఉన్నారు. ఈ రోజులు వాళ్ళు చేసిన మంచి ఏమిటో చెప్పుకోలేరు. ఈరోజు వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు, బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనమంతా చూశాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి, వీధి రౌడీలు కూడా సైతం అటువంటి మాటలు మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు. ఇంటింట అవ్వా తాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవరికి కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా, మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళలో ఐదేళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు నాలుగుసార్లు చేసుకోవడం మొదలు పెడితే మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక
యొక్క వ్యవస్థ ఏం బతుకుతుంది, ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి, ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.